అందరికి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలంటూ ఆ పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు దాఖలు చేసిన పిటిషన్ని సిబిఐ కోర్టు స్వీకరించింది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యవాదులకు తొలి విజయంగా భావించారు. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, గడ్డు కాలం ప్రారంభమైంది అన్నది విశ్లేషకుల భావన. అంటే ఈ కేసు పూర్వాపరాలు అందరికీ తెలుసు. గతంలో వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతన్ను క్విట్ ప్రోకో లెక్క కింద చాలా ఆస్తులు సంపాదించారు, విపరీతంగా అక్రమ సంపాదన సేకరించారు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి, అక్రమాలు చేశారంటూ సిబిఐ కోర్టులో కేసులు ఉండడం ఇది అందరికీ తెలుసు. 11 ఛార్జిషీట్లు ఉన్నాయి, అన్నింటిలోనూ ఆయన A1గా ఉన్నాడు. ఆ తర్వాత కొన్నింటిలో విజయసాయిరెడ్డి గారు A2. కాబట్టి రాష్ట్రంలో A1 A2 అంటే అందరికీ తెలిసే పరిస్థితి. 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత వచ్చి ఆవేశంగా ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి లేదా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తుందని చెప్పి నమ్మించి మసిపూసి మారేడికాయ చేసి ఎన్నో జిమ్మెక్కలు చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న విషయం అందరికీ తెలుసు. అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, దోపిడీలు జరుగుతున్నాయి, ఎర్రచందన స్మగ్లింగ్, ఇసుక అన్ని ఆలయాలు పడగొడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, దళితుల్ని లేదంటే హరిజను ఎస్సీలు బీసీలు అందరి మీద దాడులు, హింస, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు, ఏకపక్షంగా ఎన్నికలు జరిపించుకున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ప్రజలు చూస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏమీ చేయలేని ఈ దశలో బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రిగా చేస్తున్న ఈయన ప్రతి శుక్రవారం వాయిదాలు ఎగ్గొట్టడానికి ముఖ్యమంత్రి పదవిని వాడుకుంటూ ఇలా గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకే చెందిన రఘురామకృష్ణరాజు గారు గత వారం బెయిల్ పిటిషన్ వేశారు. దాంట్లో కొంత సాంకేతికంగా కొన్ని డాక్యుమెంట్స్ లేవు కాబట్టి తిరిగి ఇచ్చారు. దాన్ని ఆయన రెక్టిఫై చేసి మళ్ళీ ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. ఈ నెల 22వ తేదీన విచారణ చేయనుంది. కాబట్టి త్వరలో తేలిపోతుంది జగన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అవుతుందా ఉంటుందా, బెయిల్ రద్దు అయితే మళ్ళీ జైలుకి వెళ్తాడా ఏమని తెలుస్తుంది. దీంతో రాజకీయ సంక్షోభం ప్రారంభం కావచ్చు. ఎప్పటి నుంచో కొంతమంది ముఖ్యమంత్రి రేసులో ఉన్న వాళ్ళు అన్ని తట్టాబుట్టా సర్దుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రధానంగా అమరావతి ప్రాంతం వాళ్ళకి, బలహీన వర్గాల వారికి ఇది ఒక తొలి విజయం. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కావాలి, ఆయన మళ్ళీ జైలుకు పోవాలని అందరం కోరుకుంటున్నారు.